శాంతి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై అవ్యక్త బాగ్దాదా రివైస్ డే జనవరి ఇరవై రెండు ఎనభై ఆరు బాబ్దాద ఆశా సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవండి ఈరోజు పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు ఇంత దూరం నుండి కలుసుకునేందుకు వచ్చారు ఇంత దూరం నుండి ఏ తపనతో వస్తారు బాబ్దాదాకు పిల్లల తపన గురించి తెలుసు ఒకవైపు మనసుతో మిలనం యొక్క తపన ఉంది రెండవ వైపు తన్ని కలుసుకునేందుకు ధైర్యం కూడా ఉంచారు కనుక ఆ ధైర్యానికి ఫలితాన్ని విశేషమైన రూపంలో ఇచ్చేందుకు వచ్చారు విశేషంగా కలుసుకునేందుకు వచ్చారు డబల్ విదేశీ పిల్లలందరి స్నేహ సంకల్పాలు మనసులో మిలనం చేయాలనే ఉల్లాసాన్ని అన్ని వేళలా బాప్దాత చూస్తూ ఉంటారు మరియు వింటూ ఉంటారు దూరంగా కూర్చుని ఉన్నా స్నేహం కారణంగా సమీపంగా ఉన్నారు పిల్లలు పూర్తి రాత్రంతా మేల్కొని దృష్టి మరియు వైబ్రేషన్ల ద్వారా స్నేహాన్ని శక్తిని ఎలా క్యాచ్ చేస్తారో బాబ్దాదా అన్ని వేళలా చూస్తూ ఉంటారు ఈరోజు విశేషంగా మురళీని నడిపించేందుకు రాలేదు మురళీలైతే చాలా విన్నారు ఇప్పుడు బాబ్దాదా ఈ సంవత్సరం విశేషంగా ప్రత్యక్షతా స్వరూపాన్ని బాబ్దాత స్నేహానికి రుజువునిచ్చే స్వరూపాన్ని సంపూర్ణము మరియు సంపన్నంగా అయ్యే సమీపతా స్వరూపాన్ని శ్రేష్టమైన సంకల్పాలు శ్రేష్టమైన మాటలు శ్రేష్టమైన కర్మలు శ్రేష్టమైన సంబంధ సంపర్కాలు కలిగిన శ్రేష్టమైన స్వరూపాన్ని చూడాలని కోరుకుంటున్నారు ఏదైతే విన్నారో వినడం మరియు స్వరూపంగా అవ్వడం ఈ సమానతను చూడాలనుకుంటున్నారు ప్రాక్టికల్ పరివర్తన యొక్క శ్రేష్టమైన సమారోహాన్ని చూడాలని అనుకుంటున్నారు ఈ సంవత్సరంలో సిల్వర్ గోల్డెన్ జూబ్లీలు జరుపుకున్నారు మరియు జరుపుకుంటారు కానీ బాబ్దాదా సత్యమైన మచ్చలేని అమూల్యమైన వజ్రాల మాలను తయారు చేయాలి అని అనుకుంటున్నారు ఒక్కొక్క అమూల్యమైన వజ్రము ఎలా ప్రకాశిస్తూ ఉండాలంటే దాని లైట్ మైట్ యొక్క మెరుపు కేవలం హద్దు వరకు కాదు అనంతం వెళ్ళాలి వెళ్లాలి బాబ్దాదా పిల్లల హద్దు సంకల్పాలు హద్దు మాటలు హద్దు సేవలు హద్దు సంబంధాలు చాలా కాలం చూశారు కాని ఇప్పుడు అనంతమైన తండ్రి ఉన్నారు అనంతమైన సేవల అవసరముంది వాటి ముందు ఈ దీపాల వెలుగేమనిపిస్తుంది ఇప్పుడు లైట్ హౌస్ మైట్ హౌస్గా అవ్వాలి అనంతం వైపు దృష్టి ఉంచండి మీ దృష్టి అనంతంగా అయినప్పుడే సృష్టి పరివర్తనవుతుంది సృష్టి పరివర్తన అనే ఇంత గొప్ప కార్యాన్ని కొద్ది సమయంలో సంపన్నం చేయాలి కనుక గతి విధులు కూడా అనంతమైన వేగం కలవిగా ఉండాలి మీ వృత్తి ద్వారా దేశ విదేశాల వాయుమండలంలో అనంతమైన అధికారులు విశ్వాధికారులు అనంతమైన రాజ్యాధికారులు అనంతమైన సత్యమైన సేవాదారులు మా దేవాత్మలు వచ్చేశారు అన్న ఒక్క శబ్దం మారుమ్రోగాలి ఇప్పుడు ఈ ఒక్క అనంతమైన శబ్దం దేశ విదేశాల్లో మారుమ్రోగాలి అప్పుడు సంపూర్ణత మరియు సమాప్తి సమీపంగా అనుభవమవుతాయి అర్థమైందా అచ్చా నలువైపులా ఉన్న శ్రేష్టమైన భావన శ్రేష్టమైన కామనలను పూర్తి చేసేవారికి ఫరిష్టాల్ నుండి దేవతలుగా అయ్యే ఆత్మలకు సదా ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండే లైట్ హౌస్ మైట్ హౌస్ విశేషమైన ఆత్మలకు బాబ్దాద సూక్ష్మమైన సూచనలను అర్థం చేసుకునే విశాల బుద్ధి కల పిల్లలకు బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే దేశ విదేశాల్లోని పిల్లలందరికీ బాబ్దాదా సందేశం రూపంలో ప్రియస్మృతుల్నిచ్చారు నలువైపులా ఉన్న స్నేహి సహయోగి మరియు శక్తిశాలి పిల్లల రకరకాల అలలతో కూడిన ఉత్తరాలు చూసి బాబ్దాదా స్నేహసాగరంలో ఇమిడిపోయారు అందరి రకరకాల అలలు వారి వారి ఉల్లాస ఉత్సాహాల అనుసారంగా శ్రేష్టంగా ఉన్నాయి బాబ్దాదా ఆ అలలు చూసి హర్షితమవుతున్నారు ఉల్లాసం కూడా చాలా బాగుంది ప్లాన్లు కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ప్రాక్టికల్ మార్కులు బాబ్దాదా నుండి తీసుకోవాలి ఖాతాను జమ చేసుకోవాలి ఈ సమయంలో బాబ్దాద పిల్లలు ప్రతి ఒక్కరి ప్రాక్టికల్ కోర్స్ మార్కులను నోట్ చేస్తున్నారు ఈ సంవత్సరం విశేషంగా ప్రాక్టికల్ కోర్స్ మరియు ప్రాక్టికల్ ఫోర్స్ యొక్క అదనపు మార్కులు తీసుకోవాలి కనుక సమయానుసారంగా ఏ సూచనలైతే లభించాయో ఆ సూచనలు ప్రతి ఒక్కరూ నా కొరకే అని భావించి ప్రాక్టికల్లోకి తీసుకొచ్చినట్లయితే మొదటి నంబర్ తీసుకోగలరు విదేశంలోని పిల్లలైనా లేక దేశంలోని పిల్లలైనా ఎవరికైతే దూరంగా కూర్చుని ఉన్నా సమీప స్నేహం సదా అనుభవం అవుతుందో మరియు సదా ఉల్లాసం ఉంటుందో ఏదైనా చేసి చూపించాలి ఇది చేయాలి ఇలా చేయాలి అనే ఈ ఉల్లాసముంటే ఇప్పుడు అనంతమైన సేవకు రుజువుగా అయి ఉల్లాసాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేందుకు విశేషమైన ఛాన్స్ ఉంది కనుక ఎగిరే కళలోకి వెళ్లే రేస్ చేయండి స్మృతిలో సేవలో దివ్యగుణమూర్తులుగా అవ్వడంలో అలాగే జ్ఞాన ఐ అయి చర్చం చేయడంలో నాలుగు సబ్జెక్టులలో ఎగిరే కళ యొక్క రేస్లో విశేషమైన నంబర్స్ తీసుకునేందుకు ఈ సంవత్సరం ఛాన్స్ ఉంది ఈ విశేషమైన ఛాన్స్ తీసుకోండి కొత్త అనుభవాన్ని చేయండి నవీనతను ఇష్టపడతారు కదా కనుక ఈ నవీనత చేసి నంబర్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ సంవత్సరంలో అదనంగా చేసే రేస్కు అదనపు మార్కులున్నాయి అదనపు సమయం లభించింది అనుసారంగా ప్రారంధమైతే సదా ఉండనే ఉన్నది కాని ఈ సంవత్సరం విశేషంగా అదనపు మార్కులు లభించే సంవత్సరం కనుక చాలా బాగా ఎగిరే కళ్ల యొక్క అనుభవీలుగా అయి ముందుకు వెళ్తూ ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్ళండి బాబ్దాదా పిల్లలందరి మెడలో బాహులమాలను వేస్తారు హృదయాన్ని విశాలంగా చేసుకుంటే సాకారంలోకి వచ్చి చేరుకోవడం కూడా సహజమైపోతుంది ఎక్కడైతే మనసుంటుందో అక్కడ ధనం రానే వస్తుంది మనసు ఒక చోటు నుండి తీసుకొస్తుంది కనుక మనసుంది కాని ధనం లేదు అనంటే ఇది బాబ్దాద ఒప్పుకోరు వారికి ఏదో ఒక రకంగా టచింగ్ జరుగుతుంది మరియు వారు చేరుకుంటారు కష్టపడి సంపాదించిన ధనమై ఉండాలి కష్టపడి సంపాదించిన ధనం పదమాల లాభాన్ని ఇస్తుంది స్మృతి చేస్తూ చేస్తూ సంపాదిస్తారు కదా కనుక ఖాతాలో జమ అవుతుంది మరియు చేరుకుంటారు కూడా అచ్చా అందరూ తమ తమ పేరు మరియు విశేషతలతో బాహువులమాల సహితంగా ప్రియస్మతులు స్వీకరించండి సిల్వర్ జూబ్లీలో వచ్చిన టీచర్ అక్కల కోసం అవ్యక్త మహావాక్యాలు అందరూ సిల్వర్ జూబ్లీని జరుపుకున్నారా అవ్వాల్సిందేమో గోల్డెన్ యుగం వారిగా సిల్వర్గా అయితే అవ్వద్దు కదా గోల్డెన్ యుగం వారిగా అయ్యేందుకు ఈ సంవత్సరం ఏ ప్లాన్ తయారు చేశారు సేవా అయితే తయారు చేస్తూనే ఉంటారు కాని స్వపరివర్తన మరియు అనంతమైన పరివర్తన కోసం ఏ ప్లాన్ తయారు చేశారు ఇలా చేయాలని అందరూ తమ తమ స్థానాల కొరకు ప్లాన్ అయితే చేస్తారు కానీ ఆది సమయంలోని నిమిత్తలు కనుక మీరు అనంతమైన ప్లాన్ చేసేవారు మేము మొత్తం విశ్వానికంతా కళ్యాణం చేయాలి అని బుద్ధిలో అవుతుందా ఇలా ఇమర్జవుతుందా లేదా ఇది ఎవరి కార్యమో వారికే తెలుసు అని భావిస్తున్నారా ఎప్పుడైనా అనంతం కోసం ఆలోచన వస్తుందా లేక మీ స్థానాల గురించే ఆలోచన ఉంటుందా పేరే విశ్వ కళ్యాణకారి ఫలానా స్థానానికి కళ్యాణకారి అనైతే అనరు కదా కాని అనంతమైన సేవ కోసం ఏ సంకల్పం నడుస్తుంది అనంతమైన యజమానులుగా అవ్వాలి కదా రాష్ట్రానికి యజమానులుగా అయితే అవ్వవద్దు ఎప్పుడైతే సేవాధారి నిమిత్త ఆత్మల్లో ఈ అల ఉత్పన్నమవుతుందో అప్పుడు ఆ అల ఇతరులో కూడా ఉత్పన్నమవుతుంది ఒకవేళ మీలో ఈ అల లేకపోతే ఇతరుల్లో కూడా రాజాలదు కనుక సదా స్వయాన్ని అనంతమైన అధికారిగా భావించి అనంతమైన ప్లాన్లు తయారు చేయండి మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఏ రకమైన హద్దు బంధనాల్లోనూ బంధింపబడి అయితే లేరు కదా బంధనముక్తులే అనంతమైన సేవలో సఫలమవుతారు ఇక్కడే అది ప్రత్యక్షమవుతూ ఉంది ఇంకా అవుతూ ఉంటుంది కనుక ఈ సంవత్సరంలో ఏ విశేషత చూపిస్తారు దృఢ సంకల్పమైతే ప్రతి సంవత్సరం చేస్తారు ఎప్పుడైనా ఇదనేటువంటి ఛాన్స్ ఉన్నప్పుడు అందులో కూడా దృఢ సంకల్పం చేస్తారు ఇతరులతో కూడా చేయిస్తారు కనుక దృఢ సంకల్పం తీసుకోవడం కూడా మామూలు అయిపోయింది చెప్పేందుకు దృఢ సంకల్పమని అంటారు కాని అది కేవలం సంకల్పము ఒకవేళ దృఢంగా ఉంటే రెండోసారి తీసుకునే అవసరం రాదు దృఢ సంకల్పం అనే ఈ మాట సాధారణమైపోయింది ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు హా దృఢ సంకల్పం చేస్తామని ఊరికే మాట అంటారు కాని ఇప్పుడు ఆలోచించడం మరియు చేయడం సమానంగా ఉండేలా ఏదైనా కొత్త సాధనాన్ని వెలికి తీయండి ప్లాన్ ప్రాక్టికల్ రెండు కలిసి ఉండాలి ప్లాన్లైతే చాలా ఉన్నాయి కాని ప్రాక్టికల్లో సమస్యలు కూడా వస్తాయి శ్రమ కూడా అనిపిస్తుంది ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది ఇవన్నీ జరుగుతాయి జరుగుతూనే ఉంటాయి కాని ఉన్నప్పుడు ప్రాక్టికల్లో సదా ముందుకు వెళ్తూ ఉంటారు ఇప్పుడేదైనా నవీనత కనిపించే విధంగా ప్లాన్ తయారు చేయండి లేకపోతే ప్రతి సంవత్సరం కలుస్తారు కానీ అంతా ఎప్పటిలాగే ఉందని అంటారు ఒకరినొకరు అలాగే చూసుకుంటారు మనసుకిష్టపడేలా ఉండదు ఎంత కోరుకుంటారో అంత జరగదు అది ఎలా జరుగుతుంది ఇందుకోసం ఎవరైతే తమకు తాముగా ముందుకు వస్తారో వారి అర్జునులు ఒక్కరు నిమిత్తంగా అయినా కూడా ఉల్లాస ఉత్సాహాలైతే రానే వస్తాయి కనుక ఇంతమంది కలిశారు అలాంటి ఏదైనా ప్రాక్టికల్ ప్లాన్ తయారు చేయండి థియరీ పరీక్షలు కూడా ఉంటాయి ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉంటాయి ఎవరైతే ఆది నుండి నిమిత్తంగా అయ్యారో వారి భాగ్యమైతే శ్రేష్టంగా ఉండనే ఉన్నది ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు దీనికోసం విశేషమైన అటెన్షన్ ప్రతి కర్మ చేసేందుకు ముందు నేను స్వయాన్ని సంపన్నంగా చేసుకుని శాంపుల్గా అనగా ఉదాహరణగా అవ్వాలి అన్న ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి ఏమవుతుందంటే సంఘటన వల్ల లాభం కూడా ఉంటుంది నష్టం కూడా ఉంటుంది సంఘటనలో ఒకరినొకరు చూసి నిర్లక్ష్యం కూడా వస్తుంది మరియు సంఘటనలో ఒకరినొకరు చూసి ఉల్లాస ఉత్సాహాలు కూడా వస్తాయి రెండూ జరుగుతాయి కనుక సంఘటనను నిర్లక్ష్యంతో చూడవద్దు అయిపోయింది వీరు కూడా చేస్తారు వీరు కూడా చేస్తారు కూడా చేస్తే ఏమవుతుంది ఇలా నడుస్తూనే ఉంటుంది కనుక సంఘటనలో ఈ నిర్లక్ష్యం వలన నష్టం జరుగుతుంది సంఘటనలో శ్రేష్టంగా అయ్యేందుకు సహయోగం తీసుకోవడం వేరే విషయం ఒకవేళ నేను చేయాలి నేను చేసి ఇతరులతో చేయించాలి అన్న ఈ ఉన్నట్లయితే అప్పుడు మీరు చేయాలన్నా ఇతరులతో చేయించాలన్నా ఉల్లాస ఉత్సాహాలుంటాయి మరియు పదే పదే ఈ లక్ష్యాన్ని ఇమర్జ్ చేయాలి ఒకవేళ కేవలం లక్ష్యం ఉంచుకున్నా కూడా అది మర్చైపోతుంది ప్రాక్టికల్లో జరగదు కనుక లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఇమర్జ్ చేయండి లక్ష్యాన్ని లక్షణాలను కూడా పదే పదే కలుపుకుంటూ వెళ్ళండి అప్పుడు శక్తిశాలిగా అవుతారు లేకుంటే సాధారణమైపోతారు ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ మేము సింపుల్ మరియు శాంపుల్గా అవ్వాలని భావించండి ఈ సేవా ప్రవృత్తి వృద్ధినైతే పొందుతూ ఉంటుంది కానీ ఈ ప్రవృత్తి ఉన్నతిలో విఘ్నరూపంగా అవ్వకూడదు ఒకవేళ ఉన్నతిలో విఘ్నరూపంగా అయితే దానిని సేవ అని అనరు అచ్చా చాలా పెద్ద గుంపుగానే ఉన్నారు ఇంత చిన్న ఆటం బాంబు కూడా అద్భుతం చేసి చూపిస్తున్నప్పుడు ఇంతమంది ఆత్మిక బాంబులు ఏం చేయలేరు స్టేజ్ పైకి వచ్చేవారు మీరే కదా గోల్డెన్ జూబ్లీ వారైతే గా అయ్యారు ప్రాక్టికల్గా పైకి వచ్చేవారు మీరే ఎలాగైతే గోల్డెన్ జూబ్లీకి నిమిత్తమైన ఆత్మల స్నేహ సంఘటన కనిపిస్తుంది మరియు ఆ స్నేహ సంఘటన సేవలో వృద్ధి మరియు సేవలో సఫలత యొక్క ప్రత్యక్ష ఫలాన్ని చూపించింది అలా ఏదైనా చేసి చూపించండి ఇలా కోట రూపంలో ఉండే సంఘటనను తయారు చేయండి ఎలాగైతే గోల్డెన్ జూబ్లీకి నిమిత్తమైన దీదీలు దాదీలు స్నేహ మరియు సంఘటన శక్తికి ప్రత్యక్ష ఫలాన్ని చూపించారు అలా మీరు కూడా ప్రత్యక్ష ఫలాన్ని చూపించండి కనుక ఒకరికొకరు సమీపంగా రావాలంటే సమానంగా అవ్వవలసి వస్తుంది సంస్కారాలైతే రకరకాలుగా ఉన్నాయి ఉంటాయి కూడా ఇప్పుడు జగదమ్మను చూడండి బ్రహ్మను చూడండి సంస్కారాలు భిన్నంగానే ఉండేవి ఇప్పుడు ఎవరైతే నిమిత్తమైన దీదీలు దాదీలు ఉన్నారో వారి సంస్కారాలు కూడా ఒకే విధంగా అయితే లేవు కానీ సంస్కారాలను కలుపుకోవడం ఇది స్నేహానికి రుజువు సంస్కారాలు కలిస్తే సంఘటన జరుగుతుందని అనుకోకండి సంస్కారాలను కలుపుకోవడం ద్వారా సంఘటన దృఢంగా అవుతుంది అచ్చా ఇది కూడా జరిగిపోతుంది ఒకటేమో సేవ కాని నిమిత్తంగా అవ్వడము నిమిత్త భావంతో నడుచుకోవడము ఇదే విశేషత ఈ హద్దునే తొలగిపోవాలి కదా దీని కొరకు ఆలోచించారు కదా అందర్నీ మార్చాలి ఒక సెంటర్ వారు మరో సెంటర్కు వెళ్లాల్సి ఉంటుంది అందరూ సిద్ధంగా ఉన్నారా ఆర్డర్ వెలువడుతుంది మీరు రెడీయే కదా మారడంలో లాభం కూడా ఉంది ఈ సంవత్సరం ఈ కొత్త విషయం చేద్దాము నష్టోమోహులుగా అయితే అవ్వవలసిందే త్యాగి తపస్విగా అయినప్పుడు ఇదేముంది త్యాగమే భాగ్యము వారి భాగ్యం ముందు ఈ త్యాగమేముంది ఆఫర్ చేసేవారికి బహుమతి లభిస్తుంది వారి అందరూ కదా మార్పు అంటే మార్పు ఎవరినైనా చేయవచ్చు ఉంటే ఇదేమంత పెద్ద విషయమో సరే అయితే ఈ సంవత్సరం ఈ నవీనత చేద్దాము ఇష్టమే కదా ఎవరైతే రెడీ పాఠాన్ని ఆది నుండి చదివారో వారిలో ఈ శక్తి కూడా లోలోపల నిండి ఉంటుంది ఏ ఆజ్ఞనైనా పాలన చేసే శక్తి స్వతహాగానే లభిస్తుంది కనుక సదా ఆజ్ఞాకారిగా అయ్యేందుకు శక్తి లభించి ఉంది అచ్చా సదా శ్రేష్టమైన ఉంది భాగ్యం కారణంగా సహయోగం ప్రాప్తి అవుతూనే ఉంటుంది అర్థమైందా రెండు సేవ వర్తమానాన్ని మరియు భవిష్యత్తును రెండిటినీ శ్రేష్టంగా చేస్తుంది సేవా బలం తక్కువేమీ కాదు స్మృతి మరియు సేవ రెండిట్లో బ్యాలెన్స్ ఉంటే సేవ ఉన్నతిని అనుభవం చేయిస్తుంది స్మృతిలో ఉంటూ సేవ చేయడం సహజమైపోవాలి బ్రాహ్మణ జీవితం యొక్క నేచర్ ఏమిటి స్మృతిలో ఉండడం బ్రాహ్మణ జన్మ తీసుకోవడం అనగా స్మృతి అనే బంధనమును కట్టుకోవడం ఎలాగైతే ఆ బ్రాహ్మణులు ఏదో ఒక గుర్తును కట్టుకుంటూ ఉంటారో అలా ఈ బ్రాహ్మణ జీవితానికి గుర్తు స్మృతి స్మృతిలో ఉండడం సహజమైపోవాలి కనుక స్మృతి వేరుగా చేశాను సేవ వేరుగా చేశాను ఇలా కాదు రెండూ కలిసే ఉండాలి స్మృతి వేరుగా సేవ వేరుగా చేసేంత సమయం ఎక్కడుంది కనుక స్మృతి మరియు సేవ సదా కలిసే ఉండాలి దీని ద్వారానే అనుభవీలుగా కూడా అవుతారు సఫలత కూడా ప్రాప్తిస్తుంది అచ్చా వరదానము కర్మల గతిని తెలుసుకుని గతి సద్గతుల నిర్ణయం తీసుకుని మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త భవ ఇప్పటి వరకు కూడా మీ జీవితగాథం చూడడంలో మరియు వినిపించడంలోనే బిజీగా ఉండకండి కాని ప్రతి ఒక్కరు కర్మల గతిని తెలుసుకుని గతి సద్గతులను ఇచ్చే నిర్ణయాలు తీసుకోండి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త పాత్రను అభినయించండి మీ రచన యొక్క దుఃఖం అశాంతి యొక్క సమస్యను సమాప్తం చేయండి వారికి మహాదానమును వరదానమును ఇవ్వండి మీరు స్వయం సౌకర్యాలను తీసుకోకండి ఇప్పుడు దాతలుగా ఇవ్వండి ఒకవేళ శాల్వేషన్ ఆధారంగా స్వ ఉన్నతి లేక సేవలో అల్పకాలికమైన సఫలత ప్రాప్తించినా కాని ఈరోజు మహాన్గా ఉంటారు రేపు మహానతకు దాహంతో ఉన్న ఆత్మలుగా అయిపోతారు స్లోగన్ అనుభూతి అవ్వకపోవడం స్థితి యోగులుగా అవ్వండి యోధులుగా కాదు శాంతి